మనుషులకు వచ్చే కొన్ని వింత జబ్బులు ఆ జబ్బుల వలన రాతిగా మారిపోయే వారిని మనం అప్పుడప్పుడు న్యూస్ లో చూసే ఉంటాం. అలాగే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు తెలియకుండా ఏదైనా తాకగానే రాళ్ళలాగా మారిపోయిన మనుషులను మనం గ్రాఫిక్ సినిమాలలో చూస్తూ ఉంటాం. కానీ నిజంగా ఒక ఆలయంలోకి వెళ్తే మనుషులు రాళ్ళలాగా మారిపోతారా? అసలు ఈ ఆలయం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? రాళ్ళలాగా మనుషులు మారడానికి ఉన్న అసలు కారణం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆ విషయం ఏంటో తెలుసుకునే ముందు మా టెంపుల్ రహస్యాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆ విషయం తెలుసుకోవాలంటే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో గల కిరడు ఆలయానికి మనం వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ ఆలయంలో మనుషులు రాళ్ళలాగా మారిపోతున్నారు. అంటే ఆలయంలోకి అడుగు పెట్టగానే రాళ్ళలాగా మారిపోరులేండి. సూర్యాస్తమైన తర్వాత ఈ గుడిలోకి వెళితే తెల్లవారే కల రాళ్ళలాగా మారిపోతారన్నమాట. పేరుకు ఎడారి ప్రాంతం కానీ అద్భుతంగా అందంగా చెక్కిన సుందరమైన శిల్పాలతో ఇక్కడి ఆలయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలా తార్ ఎడారిలో బార్మర్ జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో మరియు జైసల్మీర్ కు 157 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు. అసలు ఈ ఆలయం వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా దీని గురించి ఒక కథ మాత్రం ప్రచారంలో ఉంది. అదేంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి తన శిష్యులతో కలిసి దేశంలోని ఆలయాలు కొన్ని ప్రదేశాలను చూడడానికి తనతో పాటు తీసుకెళ్లాడు. అలా ఈ ఆలయాన్ని చూడటానికి వచ్చి తన శిష్యులను ఇక్కడే ఉండమని ఆ ఆలయం సమీపంలోని ఓ గ్రామంలో వదిలి ఋషి దగ్గరలోని ప్రదేశాలను ఆలయాలను సందర్శించడానికి వెళ్లారు. అలా ఆలయాలను ప్రదేశాలను చూస్తూ ఋషి తన శిష్యుల గురించి మర్చిపోయారు. అయితే ఆలయ సమీపంలో ఉన్న శిష్యుల ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తున్నా గ్రామ ప్రజలు వారికి ఎటువంటి సహాయం చేయలేదు. కొన్ని రోజుల తర్వాత తన శిష్యులు ఉన్న ఆ ప్రదేశానికి ఋషి తిరిగి వచ్చారు. అసలు విషయం తెలుసుకుని ఆ గ్రామ ప్రజలను ఆగ్రహించాడు. రాయిలాంటి హృదయం కలిగిన మీరంతా రాళ్ళలాగా మారిపోమని శపించాడు. వెంటనే ఆ గ్రామ ప్రజలు రాళ్ళలా మారిపోయారు. కానీ ఒక్క మహిళకు ఆ శాపం మాత్రం వర్తించలేదు. ఎందుకంటే ఆమె తన శిష్యులకు సహాయం చేయడం వలనే. ఈ విషయం తెలుసుకున్న గురువు వెనక్కి తిరిగి చూడకుండా ఆమెను వెళ్లిపోమ్మని చెప్పాడు. అయితే కొంత దూరం వెళ్ళాక ఆమె తిరిగి వెనక్కి చూడడంతో ఆమె కూడా రాయిలా మారిపోయింది. రాయిలా మారిపోయిన ఆ విగ్రహం కూడా ప్రస్తుతం ఆ ఆలయానికి సమీపంలోనే ఉంది. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ శాపం కాస్త దేవాలయానికి పరిమితమైందని చెబుతారు. అందుకే ఈ ఆలయంలోకి సూర్యాస్తమయం తర్వాత వెళ్తే రాళ్ళలాగా మారిపోతారట. ఇదండి రాజస్థాన్ తారెడారిలోని కిరడు ఆలయం గురించి. మరిన్ని విశేషాలు, వింతలు, రహస్య ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా టెంపుల్ రహస్యాలు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే డిస్క్రిప్షన్ లో ఉన్న టెంపుల్ రహస్యాలు ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.